వాడు భక్తుడు. ఆ ప్రభువారు ఏమంటున్నాడు, ఈ భూమి మీద నువ్వుగాక నాకెవరున్నారు, ఈ భూమి మీద నాకుండగా ఆ లోకంలో నాకేది అక్కర్లేదని చెప్పి దిగొచ్చాడు ఆయన. అంతగా ప్రేమించాడు, తన సొంత కుమారుని మనకు అనుగ్రహించడుకై వెనుదీక సమస్తము అనుగ్రహించేవాడు. ఆయనతో పాటు మన సమస్తం ఎందుకు ఇవ్వడు, సమస్తం ఇవ్వాలని కోరుతున్నాడు. అయితే మనమే దరిద్రులుగా జీవిస్తూ ఉంటున్నాం, అన్ని అందుబాటులో ఉండాలి, అందుబాటులో ఉండాలి, మనమే దరిద్రులు జీవిస్తున్నాం. లక్ష్యంగా చెప్పేవాడు అడకదని భిక్షగాడు అంట, వాడు ఒక చెట్టు కింద జీవిత కాలమంతా అడకదనే అంట, అడక తిని అడక తిన తర్వాత ఏమైంది, వాడు అక్కడ చచ్చిపోయాడంట. ఊరు పెద్ద మనుషులు అన్నాయంట, వాడు అక్కడ అడక తినాడురా, ఆయన గుంత తవ్వి పాతి పెట్టాడు అన్నంట. పాతి పెట్టాడంటే గుంట తవ్వి కొలిది, ఒక మూడు అడుగులు తవ్వి కొలిది, అక్కడ రాతి బాణల్లో బంగారు నాణ్యాలు ఉన్నాయంటే వాడి కిందే. ఆర్థిక మనమే ఇంకా ఏం చేస్తున్నాము, బైబిల్ కింద పెట్టుకొని ఇంకా అయ్యా ఒక ప్రేషిస్తావా, అమ్మ ఒక ప్రేషిస్తావా అని చెప్పి అడకతే భిక్షగాళ్ళం వారు లోపలికి వెళ్ళు. ఆయన ఎంత మహిమపరిచాడు, ఎంతగా మనకు మహిమ తెచ్చని కోరుతున్నాడు. ఆయన మహిమంతా వదిలిపెట్టుకొచ్చాడు, మహిమంతా వదిలిపెట్టుకొచ్చాడు కనుక అంతగా క్రయం చెల్లించాడు. మన కొరిక తను తాను అప్పగించుకున్నాడు, ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు, నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించాడు, అగాపే ప్రేమతో ప్రేమించాడు, ఆఖ రక్తం పొట్టు వరకు కార్చే వరకు ప్రేమించాడు, దిగొచ్చాడు, తగ్గించుకున్నాడు, రిక్తుడిపోయాడు, ఖాళీపోయాడు. నేనెంతగా నిన్ను ప్రేమించాను తెలుసునా, పరలోకం కంటే ఎక్కువ ప్రేమించా, నా తండ్రితోడి భాగ్యం కంటే ఎక్కువ నిన్ను ప్రేమించా, ఆ దూతల కంటే ఎక్కువ ప్రేమించా, ఆ మహిమ కంటే ఎక్కువ ప్రేమించా, ఆ సింహాసనం కంటే ఎక్కువ ప్రేమించా, ఆ వైభవం కంటే ఎక్కువ ప్రేమించా, నిన్ను అంతగా ప్రేమించా, నా రక్తం పోయినా పర్వాలేదు నువ్వు కావాలి, అంతగా నేను నిన్ను ప్రేమించా, ప్రేమించి ఖాళీపోయాను. అంతగా నిన్ను ప్రేమించి ప్రేమిస్తే నీ నుండి ఆ ప్రేమ కొంచెం కొడతానా, నేను కొంచెం అడుగుతానా కనుక, ఇంతగా నిన్ను ప్రేమించిన క్రయం చేస్తే నువ్వు అంతగా ప్రేమిస్తున్నావు, నా మహిమ కొరకు ఎంతగా జీవిస్తూ ఉంటున్నావు, నిన్ను నా రూపంలో తీసుకున్నాను కోరుతున్నాను, మధ్యాకాశం ఇద్దరు కలుసుకొని కోరుతున్నాము కనుక ఏమంటాడు. ఇంకో మాట చెప్పాలంటే అది చెప్పడం చాలా నాకు ఇష్టం, ఎందుకే ఇంత క్రయం చెల్లించావంటే, నువ్వు లేనా పరలోకం నాకెందుకు, నువ్వు లేనా మహిమ నాకెందుకు, నువ్వు లేనా తండ్రితుండే భాగ్యం నాకెందుకు, నువ్వు లేని యొక్క సింహాసనం నాకెందుకు, నువ్వు లేని ఆ దూతలు నాకెందుకు, నువ్వు ఎంత విలువైన వాడు అంటే వాటి అన్నిటికంటే విలువైన వాడు, నువ్వు లేని అంత ఖాళీగా ఉంది, నువ్వు లేకుండా అంత ఖాళీగా ఉంది కనుక నేను తీసుకోవాలని వస్తున్నాను, నువ్వు ఎంత విలువైన అంటే నా ప్రాణము కంటే విలువైన వాడువు, నా ప్రాణం పోయిన పరం నువ్వు కావాలి. అంతగా ప్రేమించినటువంటి ప్రభువును మనం ఎంతగా ప్రేమిస్తూ ఉంటున్నాం, మనం ఎంతగా ప్రేమిస్తూ ఉంటున్నాం. దేవా ఇంతగా నన్ను ప్రేమించావు, ఇంతటి ప్రేమతో ప్రేమించిన నిన్ను నేను ఎంతటి ప్రేమతో ప్రేమిస్తున్నాను. హెచ్చరికలు పొందుతూ వచ్చాము, మళ్ళీ పాల్గొనేప్పుడు